नमस्ते वेलकम टू एसनाइन न्यूज नेम पार्वती बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दाम। प्रजावाणी फिर्यादुलनु जाप्यं लेकुंडा परिष्करिंचालन्न जिल्ला कलेक्टर जी रविनायक प्रजल नुंची फिर्यादुलनु स्वीकरिंचिन कलेक्टर ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు జిల్లా కేంద్రంలోని మోడర్న్ బేసిక్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ జయశ్రీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలన్న ప్రొఫెసర్ హరగోపాల్ పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం। राष्ट्र व्याप्त पदव तरगति परीक्षल प्रशा प्रारंभमय्याई उदय 9:30 निमशाल प्रारंभम परीक्ष मध्यान 12:30 वरकू निर्वहित महबूब नगर पटण दादापू 80 सेंटर परीक्ष निर्वहिस्ट मंडल विद्याशाखा अधिकारी जयश्री तेलिपारु। प्रती सेंटर विद्यार्थुलकु एलांटी इब्बंदुलु तलेत्तकुंडा अन्नी एर्पाट्लु चेसिनट्लु पेर्कोन्नारु। जिला कलेक्टर आदेश मेरे को प्रती सेंटर विजिट चेस्तुन्नट्लु तेलिपारु। ఇంతవరకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకి యాక్చువల్ గా అర్బన్ లో 18 సెంటర్స్ ఉన్నాయి। 18 సెంటర్స్ లో కూడా ఒక్కొక్క సెంటర్ లో మినిమం మనకి 250-200 వరకు మేము అరేంజ్‌మెంట్ చేయడం జరిగింది। ప్రతి సెంటర్ కూడా పిల్లలకు ఏంటంటే విద్యార్థులకు ఏంటి ఇబ్బంది కలగకోకుండా ప్రతి రూమ్ లో వాళ్ళకి డ్యూయల్ డెస్క్లు, ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్, అలాగే స్కూల్ ప్రీమిసెస్, టాయిలెట్స్, ఈ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడం జరిగింది। ఈ విద్యార్థులకు ఏంటి ఇబ్బంది కలగకోకుండా, అలాగే ఫస్ట్ డే సెంటర్ లో సైన్ బోర్డ్స్ అంటే యాక్చువల్ గా వాళ్ళు ఏ రూమ్ లో అలాట్ అయ్యారు అట్లాంటి డిస్ప్లే అనేది రెండు మూడు చోట్ల పెట్టించడం జరిగింది। అలాగే టాయిలెట్స్ వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది। విద్యార్థులందరూ కూడా ఫ్యాన్స్ తో ఈ సమ్మర్ కాబట్టి ఫ్యాన్స్ కూడా అందరికి అందుబాటులో వర్కింగ్ లో ఉన్నాయి। చాలా మంది ఫ్యాన్స్ ఉన్నా గానీ పని చేయటంటరగా అన్ని వర్కింగ్ కండిషన్ లోనే ప్రతి సెంటర్ కూడా మేము విజిట్ చేయడం జరిగింది। కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సెంటర్ కూడా సిట్టింగ్ స్క్వాడ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎగ్జామ్ ముందు రోజు ప్రతి సెంటర్ విజిట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేయడం జరిగింది। అలాగే దీనికి మళ్ళీ డిఓ గారి ఆధ్వర్యంలో ప్రతి సెంటర్ కూడా సీసీ కెమెరాస్, అది ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడైతే మనం ఓపెన్ చేస్తారో అక్కడ సీసీ కెమెరాస్ మాత్రం వర్కింగ్ కండిషన్లో ఉంటాయి। అలాగే క్లోజింగ్ టైంలో పిల్లలంతా అయిపోయాక ప్యాకింగ్ టైంలో కూడా ఈ సీసీ కెమెరాస్లో పర్యవేక్షణలు వాళ్ళు చేయాల్సి ఉంటుంది। క్వశ్చన్స్ పేపర్ ఓపెనింగ్ సీసీ కెమెరా పర్యవేక్షణలో, అలాగే బండిల్స్ అన్ని లాస్ట్లో ప్యాకింగ్లో కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది। అలాగే విద్యార్థులకి ఇంకేమైనా అసౌకర్యం కలిగితే కూడా సాధారణంగా అన్ని ఏర్పాట్లు చేశాము। అలాగే ప్రతి సెంటర్ కూడా మేము ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది, ఆ ఫ్లెక్సీ పైన డిఓ గారి నెంబరు, ఎంఈఓ గారి నెంబరు, అలాగే పోలీస్ హెల్ప్ లైన్, ఈ మూడు నెంబర్స్ డిస్ప్లే ప్రతి సెంటర్లో ఉంటుంది। విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా కూడా ఆ నెంబర్స్కి కాల్ చేసి మాకు చెప్తే కూడా మేము తక్షణం స్పందిస్తాము। అట్లాంటి అవసరం లేకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది। టౌన్లో 18 సెంటర్స్ ఉన్నాయి। హన్వాడ మండలంలోని టంకర సమీపంలోని దాచకపల్లి స్టేజ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు। దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు। ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు సమర్పించే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడమే కాకుండా
వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ముఖ్యంగా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చూడాలని, సాధ్యం కాని పక్షంలో అధికారులకు నివేదించాలని చెప్పారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగంగా నియామకాలు చాలా కీలకమైన విషయమని, తెలంగాణ రాష్ట్రం సాధించిన యువతరానికి ఉద్యోగ నియామకాలలో కేసీఆర్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందన్నారు. 8 ఏళ్ల కాలం నుంచి ఊరిస్తూ ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితులలో నిర్వహించిన కొద్దిపాటి ఉద్యోగాల పరీక్షలు కూడా ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగులు వంచనకు గురయ్యారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి లీకేజ్కి పాల్పడిన దోషులకు కఠినంగా శిక్షించాలన్నారు. ఈ లీకౌట్ జరిగిందో, ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చాయో, అది ఎంత అంటే దూరం వెళ్ళిపోయిందంటే 3 లక్షల మంది పరీక్ష కూర్చున్నారు, పత్రిక పేపర్ ఏమో లీక్ అయ్యింది. దీంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు, రాజకీయ బలం ఉన్న వాళ్ళకి ఆ పేపరు అందింది. కానీ పేదవాళ్ళు, వెనకబడిన వాళ్ళు, మహబూబ్నగర్ జిల్లా లాంటి పిల్లలకు అలాంటి సౌలభ్యం లేదు, వాళ్ళకి రిసోర్సెస్ లేవు. అక్కడ అన్యాయం జరిగింది. అక్కడ అన్యాయం జరిగింది. పిల్లల ఆవేదన దృష్టి నుంచే మేము మాట్లాడుతున్నాం. ఈ 3 లక్షల మంది పిల్లల మనస్తత్వం ఇప్పుడు ఎలా ఉండొచ్చు? అసలు వాళ్ళు రోజు నిద్రపోతున్నారా లేదా? క్వాలిఫై అయిన వాళ్ళు రేపు మళ్ళీ పరీక్ష కూర్చుంటే క్వాలిఫై అవుతారో లేదు? కానీ సమస్య నా దృష్టిలో, లేదా మా అందరి దృష్టిలో, ఇది వాళ్ళ పేపర్ లీకేజు సమస్య. అది చాలా క్లిష్టమైంది. తర్వాత అది చాలా అంటే పెద్ద పొరపాటు ప్రభుత్వం నుంచి జరిగింది, లేదా సర్వీస్ కమిషన్ జరిగింది. ఈ పొరపాటు ఎవరు చేశారో, ఈ లీకేజ్ ఎవరు చేస్తారో తప్పకుండా వాళ్ళు శిక్షించాలి. సరే, దీన్ని ఎవరు ఎంక్వైరీ చేయాలి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటున్నారు, సిబిఐ అని అంటున్నారు, సిట్ అంటున్నారు. ఇవన్నీ ఇవాళ రాజకీయ పరమైపోయినాయి, కానీ ఇవి స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని ఎవరు అనుకోనండి. అది సిబిఐ కావచ్చు, అది సిట్ కావచ్చు, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఇది రాజకీయ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేస్తున్నారు. కానీ ఓ స్వతంత్ర ప్రతిపత్తి, ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అని రాజకీయ నాయకులకు, అధికారులు ఉండేవాళ్ళు చెప్పేంత స్వేచ్ఛ, ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఈ సమస్యలకు లేకుండా పోయింది. కొంత కాలంలో ఉండేది, కానీ ఇప్పుడు ఆ ప్రతిపత్తి లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్. సరే, ఏమైనా న్యాయం జరుగుతుందేమో అంటే ఒక సిట్టింగ్ జడ్జి చేత, కాస్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి జడ్జి చేత కొంత ఎంక్వైరీ చేయిస్తే కొన్ని వాస్తవాలు బయటికి రావచ్చు. రాజకీయ ప్రమేయం లేకుండా నిజమైన వాస్తవాలు ఏమిటో బయటకు వస్తే, ఈ తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు శిక్షించాలని అధ్యయన వేదిక డిమాండ్ చేస్తున్నది. కానీ ఇదే సందర్భంలో మేము ఇంకా కాస్త ఇది లోతుగా వెళ్ళి, మొన్న ఒకటి రెండు ఎలక్ట్రానిక్ ఛానల్స్ జరిపిన చర్చలో కూడా ఇది నేను ప్రస్తావించాను. ఇవాళ 30 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న నిరుద్యోగులు. ఈ పరీక్షలకు ఇప్పుడు కూర్చున్న వాళ్ళు 3 లక్షల మంది, ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ దీనికి. ఈ 3 లక్షల మంది పోస్టులు 20-25 వేలు ఉన్నాయి. పరీక్ష సక్రమంగా జరిగి లీకేజ్ లేకుండా జరిగిన అర్హులైన వాళ్ళు కావాలి అనే దాని కొరకని మనం పరీక్ష లీక్ అవుతుందని అంటున్నాము. 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయనుకుందాం. ఈ మిగతా 2,75,000 మంది సంగతి ఏమిటి? వాళ్ళు ఎలా ఒక అర్హులు కాయినా కాకుండా ఉద్యోగాలు అయితే రావు వాళ్ళకి.
ఆల్రెడీ వాళ్ళు 38 40 ఏళ్ళు వచ్చినాయి, 8 ఏళ్ళు 9 ఏళ్ళు పరీక్ష పెట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు, బ్లండర్. ప్రతి సంవత్సరం పరీక్ష పెట్టకపోవడం, ప్రతి సంవత్సరం పరీక్ష పెట్టి ఏంటంటే ఓ సంవత్సరం లీక్ అయినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైంది, 8 ఏళ్ళు ఎదురు చూసి వాళ్ళకి లైఫ్ అండ్ డెత్, చావు బ్రతుకుల మధ్యన సమస్య లాగా అయిపోయింది. ఉద్యోగం వస్తుందా చావడం అనే దగ్గరకు వచ్చేసిన పరిస్థితి. ఈ పరిస్థితి ఎలా ఉంది కాబట్టి ఇవాళ పేపర్ లీకేజ్ ఇంత పెద్ద సమస్య అయింది. లేకపోతే ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదండి. అప్పటికప్పుడు కరెక్షన్ జరిగేది, ఆ సంవత్సరం ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టేవాళ్ళు. కానీ 9 ఏళ్ళ నుంచి చదివి కోచింగ్ సెంటర్కి వెళ్ళి వేలాది రూపాయలు అప్పులు చేసి చదువుకొని ఇవాళ తీరా పరీక్ష జరిగే వరకు పరీక్ష పేపర్ లీక్ అయిందనేది పిల్లలకు వాళ్ళ హృదయం ఏదైతుందో అసలు మొత్తంగా హృదయ విదారకమైనటువంటి ఒక సంఘటన మనకు జరిగింది. వాళ్ళు అందుకనే స్వదేశీ హ్యాండ్క్రాఫ్ట్ ఆధ్వర్యంలో చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మకాలను జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని ఎక్స్పో ప్లాజాలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 23 వరకు చేనేత వస్త్ర ప్రదర్శనతో అమ్మకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ దర్శించాలని వారు కోరారు. ఉన్నారు పట్టణం ఇంకా దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో రోడ్డు సదుపాయం కానివ్వండి, ఎన్నో జంక్షన్లు ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, మంత్రి వచ్చిన తర్వాత ఐటీ కార్యాలయాలు కానివ్వండి, ఇంకా అనేక మంచి వసతులు కల్పించడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఎన్నో చేనేతకు సంబంధించిన కానీ స్టాల్స్ ఇక్కడ ఏర్పాల్స్ కూడా రావాలని కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటుంది. ఈ పక్కనే ఒకటి జంక్షన్ కూడా ఇంప్లిమెంట్ త్వరలోనే దాన్ని కూడా ఇనాగ్రేషన్లో ఉంది, అది కూడా చేసుకుంటాం. మహబూబ్ నగర్లో గతంలో 14 రోజులకు ఒకసారి మంత్రి నీళ్ళు వచ్చేది. ఈరోజు మంత్రివారి గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిన తర్వాత ఆల్టర్నేట్ డే నీరు అది ఫిల్టరు కృష్ణానది వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అభివృద్ధి చెందినందుకే డెవలప్మెంట్ అయినందుకే ఇవన్నీ స్టాల్స్ కానివ్వండి, అన్నీ కానీ ఇక్కడ హోటల్స్ కానివ్వండి, ఇంకా వేరే కంపెనీస్ కానీ రావడం కారణం ముఖ్య ఉద్దేశం రోడ్డు వైండింగ్ కావడం, ఇవన్నీ వసతులు కల్పించడం వల్లనే ఇవన్నీ రావాలి. రాబోయే కాలంలో ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఖచ్చితంగా మహబూబ్ నగర్కు ఫ్లోటింగ్ పెరుగుతుంది, పబ్లిక్ ఎక్కువవుతుంది, ఇంకా ఎక్కువ అవకాశాలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి స్టాల్ కాకుండా ఇంకా మరిన్ని వచ్చే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినందుకు వీరిని యజమాన్యాన్ని కూడా అభినందించి ప్రదర్శన వచ్చిన వాళ్ళు పట్టణ ప్రజలు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి ఈ నెల 23 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మామనగర్ పట్టణ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన యజమాన్యాన్ని కూడా నేను ఉదయపూర్వక అభినందన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. మన మహబూబ్ నగర్ పట్టణంలోనే చేనేత హస్తకళ ప్రదర్శనం నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన మన బస్టాండ్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఎక్స్ప్లాజాలో ఈ ప్రదర్శన అనేది నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన అనేది ఈ నెల 2వ తారీఖు నుంచి ఈ నెల 23వ తారీఖు వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో డైరెక్ట్ తయారీదారులు ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు మమ్మల్ని మనసారి ఆశీర్వదిస్తారని కోరుతూ మరీ ప్రార్థిస్తున్నాను. రేట్లు కూడా డైరెక్ట్ తయారీదారులే కాబట్టి ఇక్కడ పోచంపల్లి, మంగళగిరి, కలంకారి, జైపూర్ బెడ్షీట్స్, పొందూరు ఖద్దరు, వరంగల్ టవల్స్, ఇంకా వగేరాలు అతి తక్కువ ధరలకే బయట మార్కెట్ కంటే క్వాలిటీ బాగుంటుంది, రేటు తక్కువగా ఉంటుంది. హ్యాండిక్రాఫ్ట్కి వచ్చే కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక, రోజు వుడ్డు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్, ఇంకా కిచెన్ ఐటమ్ సంబంధించింది, ఇంకా టాప్స్ ఐటమ్, ఇంకా వగేరాలకి ఒకసారి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు మమ్మల్ని మరోసారి ఇక్కడికి వచ్చి తిలకించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. ఈ ప్రదర్శన అనేది ఈ నెల 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ప్రదర్శన మన హెక్స్ ప్లాజాలో కొత్త బస్టాండ్ ఎదురుగా మహబూబ్ నగర్ పట్టణం. ఈ నెల 6న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. పట్టణంలోని పాత పాలమూరులోని ఆంజనేయ స్వామి ఆలయానికి కాలనీ యువకులు నూతన రంగులు వేయించారు. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని పలు వార్డులలోని ఆంజనేయ స్వామి దేవాలయాలు హనుమాన్ జయంతికి సిద్ధమవుతున్నాయి.
నారాయణపేట జిల్లా దావరగిద్ద మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. దామరగిద్ద నుంచి యానగుండి రోడ్డు విస్తరణ పనులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఎంపీపీ నర్సప్ప అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎండ్బీ అధికారులు సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఎండ్బీ అధికారులు సర్వసభ్య సమావేశానికి రాకపోవడంతోనే సమావేశాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు జెడ్పీటీసీ లావణ్యారాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు జెండవాడి కార్యక్రమాన్ని మేము బహిష్కరించినాము. ఎందుకు బహిష్కరించినామంటే, మేము గవర్నమెంట్లో ఉండి దాన్ని ఎందుకు బహిష్కరించినామంటే, ఆర్ఎన్బి రోడ్డు దామర్గిదల లోకల్ అందరి పబ్లిక్తో నా ఇండ్లు దొబ్బి కాబట్టి వాళ్ళకు మేము రోడ్డు ఎంబడ చేపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినాము. కాబట్టి అది దొబ్బి ఇప్పటికి 3 నెలలు గడుస్తుంది. కాబట్టి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, మండలంలో ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అది యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఆ మురుగునీరంతా రోడ్డు మీదకి వచ్చి దోమలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికోసము మేము అధికారులకు మేము ఎంత చెప్పినా జిల్లా ఆఫీసర్లు ఎవరు కూడా స్పందిస్తలేరు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అసలు చూస్తా కూడా లేదు. కాబట్టి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, కాంట్రాక్టర్ లిఫ్ట్ చేయడం లేదు. కాబట్టి దానికోసం ఈరోజు ఈ జనరల్ బాడీ మేము క్యాన్సిల్ చేయబడుతుంది. కాబట్టి నెక్స్ట్ అది రోడ్డు ఎంబడే చేసిన ఎంబడే మేము నెక్స్ట్ జనరల్ బాడీ మళ్ళీ స్టార్ట్ చేస్తామని నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ జి రవినాయక్, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. జిల్లా కేంద్రంలోని మోడర్న్ బేసిక్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ జయశ్రీ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న ప్రొఫెసర్ హరగోపాల్, పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.